స్టార్ హీరోల సినిమాల ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్నాయంటే సాధారణంగానే వాటిపై మంచి అంచనాలు నెలకొంటాయి. అయితే జై లవకుస విషయంలో మాత్రం అంతకు మించే భారీ క్రేజ్ నెలకొంది. అందుకు కారణం ఈ చిత్రానికి ఫేమస్ హాలీవుడ్ టెక్నీషియన్స్, ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తుండడమే. కాబట్టి ఏదైనా ఊహించని లుక్ని రిలీజ్ చేస్తారేమోనని అందరూ భావించారు. అంచనాలకు తగ్గట్టుగానే ఆగ్రహో అనేలా బ్రహ్మాండమైన పోస్టర్స్ విడుదల చేశారు. అది చూపరులను, ఫ్యాన్స్ను ఒకటే ఊపు ఊపిస్తుంది. ఇక ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక నెటిజన్లు అయితే షేర్ల మీద షేర్లు కొడుతూ దుమ్ము లేపేస్తున్నారు. కానీ ఇదే సమయంలో వారినొక విషయం బెంబేలిత్తేస్తోంది. అదే ఎన్టీఆర్ లుక్. ఇప్పుడు రిలీజ్ అయిన జైలవకుస ఫస్ట్ లుక్ లాగి గతంలో మీసాలు తిప్పిన లుక్లో తారక్ కనిపించాడు. అవే ఆంధ్ర వాళ్ళ, శక్తి, దమ్ము ఈ మూడు చిత్రాల్లోనూ తారక్ ఒకే లుక్లో దర్శనమిచ్చాడు. అయితే ఈ మూడు సినిమాలు అతని కెరీర్లో డిజాస్టర్గా నిలిచాయి. ఇప్పుడు జైలవకుసలోనూ ఆ సినిమాల్లో కనిపించిన గెటప్లోనే తారక్ కనిపించడంతో ఫ్యాన్స్కి భయం పట్టుకుంది. ఈసారైనా ఈ కోర మీసాల లుక్ సినిమాకు కలిసొస్తుందా లేదా ఆ డిజాస్టర్ల జాబితాలోకే లాక్కెళ్తుందా అని టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీశారంటే ఆ లుక్ ప్రభావం ఫ్యాన్స్ మీద ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. అయితే ఇదే టైంలో వారికి ఇంకో విషయం కూడా ఊరట కలిగిస్తోంది. టెంపర్ నుంచి తారక్ వరుసగా స్టైల్ మార్చుతో హిట్లు అందుకుంటున్నాడు. ఇప్పుడు జైలవకుసలో కనిపిస్తున్న లుక్ పాతదే అయినా తారక్ హిట్ మీటర్ ముందు పెద్దగా ఎఫెక్ట్ చూపించదని భావిస్తున్నారు. ఓవైపు భయం వెంటాడుతున్నా మరోవైపు పాజిటివ్ ఫీడ్బ్యాక్తో తారక్ ఫ్యాన్ సర్దుబాటు చేసుకుంటున్నారు. Whatever, our young tiger looks always daring and dashing. మరి చూద్దాం ఈ జై లవకుస చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్ తో ఎలా ముందుకెళ్ళిపోతాడో, ఎలా దూసుకెళ్ళిపోతాడో. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood.